హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇట్ ఈస్ బాను తెలుగు లాస్ వెల్కమ్స్ టు యూ. నేను రుషికొండలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళానండి. అది మా ఇంటి దగ్గర నుంచి ఆ టెంపుల్కి వెళ్ళాలలో ఒక బ్లాగ్ తీశాను. ఆ దారి చూద్దామండి ఎలా ఉందో ఆ వీడియో. ఇదే మా ఇంటి దగ్గర ఉన్న గురుద్వారా జంక్షన్ అండి ఇది. మేము మా కార్ అక్కడ ఆగింది. 4 రోడ్ జంక్షన్ అన్నమాట, నేషనల్ హైవే. ఇది హైవే మీద గురుద్వారా జంక్షన్ ఉంటుంది. అక్కడ మా కారు రెడ్ సిగ్నల్ పట్టడం వల్ల ఆగింది. ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది చూడండి. ఇప్పుడు మా కారు సిగ్నల్ పడిన తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరుతామన్నమాట. అలా వెళ్తూ భలే ఉన్నాయండి. అసలు రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయో. అసలు వైజాగ్ రోడ్లు మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసాము. మా కారు మూవ్ అవుతుంది. చాలా సిస్టమేటిక్గా రూల్స్ అవి పాటిస్తున్నారు ఇప్పుడు వైజాగ్లో అందరూ కూడా. అలా మా కార్ మూవ్ అవుతూ ఉంటుంటే చూసారా సిస్టమేటిక్గా అందరూ ఎంత కరెక్ట్గా ఉంచున్నారో. జీబ్రా క్రాస్ రోడ్ కూడా ఎవరు క్రాస్ చేయలేదు. మేము ఆఫ్టర్నూన్ 3 o'clock బయలుదేరామండి ఇంటి దగ్గర నుంచి. ఇవి కనిపిస్తున్నాయి కదా ఆటోలన్నీ, అవి షేర్ ఆటోస్ అన్నమాట, టెంపోస్ అంటారు. చాలా ఎక్కువగా వైజాగ్లోని అన్ని షేర్ ఆటోలు ఉంటాయి. ఎల్లో కలర్లో అలా పెద్ద ఆటోలే ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో అయితే వైట్ కలర్లో కనిపిస్తాయి కదా, అక్కడ ఎల్లో కలర్లోనే ఉంటాయి. అలా వెళ్తుంటుంటే మా అక్కడ అది విప్రో బిల్డింగ్ అండి, పల్సెస్ అన్ని ఉంటుంది కదా, అది విప్రో వాళ్ళది అన్నమాట. ఆ బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్, కన్స్ట్రక్షన్ చేశారు, ఐటీ ఫీల్డ్కి సంబంధించింది. ఆ ఎదురుగా వైట్ అండ్ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అది టెక్ మహీంద్రా బిల్డింగ్ అండి. ఆపోజిట్లోనే ఉంటాయి రెండు, టెక్ మహీంద్రా అండ్ విప్రో కూడానా. అక్కడ మా సిగ్నల్, అక్కడ సిగ్నల్ దగ్గర మా కార్ ఆగింది. కార్ మళ్ళీ ఆగిన తర్వాత మళ్ళీ బయలుదేరాం. చూసారా విప్రో అని కనిపిస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్తుంటే అది సత్యం కంప్యూటర్స్, ఇంతకుముందు సత్యం కంప్యూటర్స్ అనేవారు, ఇప్పుడు టెక్ మహీంద్రా అంటున్నారు దాన్ని. అలా కాస్త ముందుకు వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళగానే ఇది నేషనల్ హైవే మీద ఆల్మోస్ట్ అన్నీ మనకి కమర్షియల్స్ అన్నీ టచ్ అయి ఉంటాయండి, ఐటీ బిల్డింగ్స్ అయినా సరే. ఇది సిఎంఆర్ సెంటర్లోకి దగ్గరికి వెళ్తున్నాం. ఇదో ఐనాక్స్ థియేటర్, ఇది సిఎంఆర్ సెంటర్. అది మూవీస్ అన్నీ చాలా రష్గా ఉంటుందండి. ఆదివారం నాడు మాత్రం అస్సలు ఖాళీ దొరకదు అన్నమాట. రోడ్లన్నీ చాలా బిజీగా ఉంటాయి. మేము ఆఫ్టర్నూన్ 3 o'clock బయలుదేరడం వల్ల కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. అదే 5 తర్వాత అయితే చాలా రష్గా ఉంటుంది. చూసారా రోడ్డు బేకే ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. ఆల్రెడీ వెహికల్స్ అన్నీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతారన్నమాట. 4, 5 అవగానే బీచ్కి వెళ్ళిపోవడానికి, షాపింగ్స్ కను, సిఎంఆర్ సెంటర్స్ కను, ఎక్కడికో దగ్గరికి వైజాగ్లో మాత్రం చాలా బిజీ అయిపోయింది. ఈ ఎవ్రీ సండే చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది అన్నమాట రోడ్స్ ఎప్పుడూ. మేము కొంచెం ఎర్లీగా బయలుదేరడం వల్ల కొంచెం ఆ కారు కూడా ఎక్కడ ఆ ట్రాఫిక్లో ఎక్కువసేపు ఆగకుండా ఫాస్ట్గానే మూవ్ అయింది అన్నమాట. ఇది మద్దిలపాలెం బస్ స్టాప్ అండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడే దగ్గరలో గవర్నమెంట్ కాలేజ్ అయినా కృష్ణ కాలేజ్ ఉంటాయి, చాలా కాలేజెస్ ఉంటాయి చూడండి. కాకపోతే కృష్ణ కాలేజ్ బయటికి కనిపించదు. ఈ రూట్లోనే కొంచెం లోలో వెళ్ళి అదేంటి స్ట్రీట్లోకి వెళ్తే లోపలికి కృష్ణ కాలేజ్ ఉంటుందన్నమాట. ఎదురుగా మనకి కైలాసగిరి కొట్ట కనిపిస్తుందండి. కృష్ణ కాలేజ్కి వెళ్ళే మద్దిలపాలెం రోడ్లోంచి అలా ముందుకు వెళ్తూ ఉంటే అదో అది ఎదురుగా కనిపిస్తుంది, కైలాసగిరి అనేసి. ఆ కొండ మీద వైట్ కలర్ లెటర్స్ కనిపిస్తున్నాయి కదా, అదే కైలాసగిరి హిల్స్. అలా వెళ్తూ వెళ్తూ పెట్రోల్ బంక్ దగ్గరలోని ఒక లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలి. ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది అక్కడ, ఒక లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్నాం. ఆ లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని అలా లోపలికి వెళ్తున్నామన్నమాట. ఇది ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది. చాలా అంటే కమర్షియల్ అండి, చాలా వెరీ కాస్ట్లీ సిటీగా కూడా మారిపోయింది. ట్రెండ్స్ ఉండే చాలా షాప్స్ వచ్చాయి కంకటాల అని. అసలు ఈ రోడ్ అయితే అసలు ఖాళీ ఉండదు ఈవినింగ్ అయితే. చాలా అంటే ఇప్పుడు చాలా బిజీ షెడ్యూల్ రోడ్లా తయారైంది అన్నమాట ఈ రోడ్ అంతా. ఒకప్పుడు ఉండేటప్పుడు అయితే చాలా ఖాళీగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా కమర్షియల్ బిల్డింగ్స్ వచ్చాయి, ఆఫీసులు వచ్చేసాయి, బిల్డింగ్స్ వచ్చేసాయి, బ్యాంక్స్ వచ్చేసాయి. ఇదే లైన్లోని టీటీడీ వారి దేవస్థానం కూడా ఉంటుందండి, దేవస్థానం వాళ్ళ కళ్యాణ మండపం. అలా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లోనే ఉంటుందన్నమాట. కొంచెం ముందుకెళ్ళి అలా వెళ్తూ ఉంటే ఇవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్ అండి. ఇది సిబిఐ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్లో సిబిఐ ఆఫీసర్ అండి అది. కొంచెం ముందుకెళ్తే పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
చూసారా మెయిన్ బీచ్ రోడ్కి దగ్గరలోనే ఆల్మోస్ట్ ఆల్ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అలా కొంచెం దూరం వెళ్తుంటే చూసారు అలాగా. ఇప్పుడు మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటాం, ఒక టెంపుల్ కనిపిస్తే అక్కడి నుంచి మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకోగానే అక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయి ఎదురుగాన. అలా కొద్దిసేపు ముందుకు వెళ్తుంటే అలాగా ఇది కైలాసగిరి రోడ్డు టచ్ అవుతుందండి. ఇలా స్ట్రైట్గా వెళ్తుంటుంది కొద్ది. ఇక్కడ ఏసరాజు ఉమెన్స్ కాలేజ్ అని చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అదో ఎదురుగా కైలాసగిరి కొండ కనిపిస్తుంది మనకి. దీని కింద చూసారా ఎంతమంది ఉన్నారో అసలు కమర్షియల్గానా. అలాగే అంతేకాదు కైలాసగిరి కొండ దగ్గరికి వెళ్తుంటే ఇవన్నీ షేర్ ఆటోస్ అండి, అలా వెళ్తూనే ఉండాలి. పక్కనే ఉన్నారు గోడ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా డిజైన్స్ వేశారో. మనకి హైదరాబాద్లో చాలా చోట్ల పెయింటింగ్స్ డ్రాయింగ్స్ ఉంటుంటాయి కనిపిస్తున్నట్టయి. ఇది చిన్న చిన్న ప్లేసెస్లో కూడా వెరైటీగా డిజైన్ చాలా బాగా వేశారు, వెరైటీగా ఉందని చెప్పేసి తీసానమాట దీన్ని. అది కైలాసగిరి కొండ. కావాలంటే మెట్లు ఎక్కి వెళ్ళచ్చు, రోప్వే ఉంటుందండి. అక్కడ చిన్న షెడ్ లాగా మనకు దూరం నుంచి కనిపిస్తుంది కదా, అదే రోప్వేకి సంబంధించింది అన్నమాట. అక్కడికి పైకి ఎక్కితే రోప్వే వస్తుంది. ఆ లైన్లా కనిపిస్తుంది కదా వైట్ కలర్ కొండ మీద, అది మెట్లెక్కి వెళ్ళచ్చు అండి. లేదా కారు ఉంటే కారు వెళ్ళచ్చు, బస్సు కూడా వెళ్తుంది పైకి కైలాసగిరిలో. ఆ కొండ మీద కట్టారు, చాలా బాగుంటుంది. వైజాగ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ కైలాసగిరి అండి. ఇది రోప్వేది. ఆ కైలాసగిరి లెఫ్ట్లో ఉంటే రైట్ సైడ్ అండి ఇక బీచ్ ఎంటర్ అయింది చూడండి. ఒకప్పుడు అప్పు గారు అన్నారు, ఇప్పుడు దాన్ని తెన్నేటి పార్క్ కింద మార్చారు, చాలా బాగా డెవలప్మెంట్ చేశారు తెన్నేటి పార్కు. నిన్నుకోరి మూవీ చూశారు కదా నాని మూవీ, అందులో మ్యాక్సిమం వాడు అమ్మాయికి డ్యాన్స్ నేర్పించాడు, ఆ అమ్మాయి హీరోయిన్ వచ్చి వాడితో మాట్లాడిన సీన్లన్నీ తెన్నేటి పార్క్లోనే ఎక్కువగా తీశారన్నమాట. బీచ్ కనిపిస్తుంది కదా పార్క్లో నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ అని చూసారు. అస్సలు ఖాళీ లేదు బీచ్ రోడ్లో, ఎక్కడ పడితే అక్కడ జనాలు, కార్లు, వెహికల్స్ అస్సలు ఖాళీ ఉండదు. మొత్తం రోడ్డు రోడ్ అంతా బీచ్ అంతా మనే. అది కూడా ఆఫ్టర్నూన్ 3:30-4 ఇలా ఉందంటే ఈవినింగ్ 6-2 తర్వాత 9-10 వరకు ఆలోచించుకొని ఇంకా బీభత్సంగా ఉంటాయి రోడ్ల మీద కార్లు కానీ వెహికల్స్ కానీ. అస్సలు ఖాళీ ఉండదు వెళ్ళడానికి, ట్రాఫిక్ జామ్ కూడా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇది తెన్నటి పార్క్ అండి, ఇటు నుంచి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. సరే ఇన్ని వెహికల్స్ ఉన్నాయి, అసలు పార్కింగ్ ఫుల్ అయిపోయింది ఆల్రెడీ ఆఫ్టర్నూన్ 3:30-4 తెన్నటి పార్క్లో. అసలు లోపలికి పార్కింగ్ ప్లేస్ కూడా లేదు, రోడ్డుపై పెట్టేసుకుంటున్నారు వెహికల్స్ అందరూ. తెన్నటి పార్క్ ఒకటే కాదండి, మొత్తం బీచ్ అంతా ఆల్మోస్ట్ వైజాగ్లో ఆ రోడ్డు బీచ్కి దగ్గరలోనే రోడ్డు ఉండడం వల్ల చాలామందికి మంచి హ్యాపీ జర్నీగా ఉంటుంది బీచ్ని చూస్తూ. నెక్స్ట్ రోడ్స్ కూడా చాలా సూపర్గా అంటే చాలా సూపర్గా ఉంటాయి, అందంగా ఉంటాయి రోడ్లు. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు, అసలు మామూలుగా చేయలేదు కన్స్ట్రక్షన్ రోడ్స్కి మాత్రం. చాలా స్మూత్గా ఉంటాయి రోడ్స్, మన హైదరాబాద్లో ఉన్నట్టు ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉండవు. చూసారు ప్రతి టర్నింగ్లో బీచ్ కనిపిస్తుంది మనకి రైట్ సైడ్. ప్రతి ఒక్క బీచ్ పాయింట్ కూడా వ్యూ పాయింట్ లాగా పెట్టుకున్నారండి, ఎక్కడ ఖాళీ ఉండదు. ఎక్కడ కావాలంటే అక్కడ జనాలు కారు ఆపేసుకొని బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడెప్పుడో విశాఖపట్నానికి షిప్ వచ్చేసింది అన్నారు కదా, అది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అది నాకు రోడ్డు మీద కనిపించలేదండి, అందుకే నేను దాని తగ్గ వీడియో తీయలేకపోయాను. ఇది బస్ స్టాప్ అండి, చాలా అందంగా డెకరేషన్ చేశారండి మొత్తానికి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా చాలా వరకు డెవలప్మెంట్ చేశారు ఇప్పుడు జగన్ ప్రభుత్వం. నీట్ మెయింటెనెన్స్లో మాత్రం వైజాగ్ చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తుంది అసలు బీచ్ రోడ్ని. ఎవరు వచ్చిన ఏ మినిస్టర్ వచ్చిన అబ్బా బా వైజాగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్నట్టుగా. చాలా బ్రాడ్గా ఉంటాయి రోడ్స్ కూడా, చాలా బాగుంటాయి, మామూలుగా కూడా ఉండవు. అలా వెళ్తుంటే బీచ్ వ్యూ పాయింట్ కనిపిస్తూనే ఉంటుంది, మనం ఎక్కడ చూసినా బీచ్ అలా కనిపిస్తూనే ఉంటుంది. అసలు రైట్ సైడ్ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది చెప్పలేం. అందుకే మేము కిటికీలు కూడా తీసేసి హ్యాపీగా బీచ్ గాలి పీల్చుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాం.
చూసారా ఎక్కడ పడితే అక్కడ కార్లు, వెహికల్స్, ఎలా పడితే అక్కడ నెక్స్ట్ ఫుడ్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ అలా ఉంటూనే ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్ కూడా ఎక్కడ ఫుడ్కి కానీ మనకి ఎంటర్టైన్మెంట్కి కానీ దేనికి ఎక్కడ వేస్ట్ అవ్వదండి. మనం ఎక్కడైనా ఆపుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ పిల్లల్ని తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్రీ సండే బయటికి వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది, అంత అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా బీచ్. ఒకసారి చూస్తే సాటిస్ఫాక్షన్ అవ్వలేం. బీచ్ అన్నది ఎంత చూసినా చూడాలనిపిస్తూ ఉంటుంది కదా, అంత అందంగా ఉంటుంది ఆ బీచ్. అలా వెళ్తున్న కొద్దీ చూసారా, ఇది జూ అండి. లెఫ్ట్ సైడ్ జూ వస్తుందన్నమాట. అలా వెళ్తుంటే బీచ్ పాయింట్ ఒక పక్క జూ కూడా కనిపిస్తుంటుంది. ఆ జూ దాటి క్రాస్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ బీచ్ కనిపిస్తుంది. ఆ కారు బీచ్ కనిపిస్తుంటే అలా జర్నీ చేస్తుంటే అసలు ఎంత దూరం జర్నీ చేసినా అసలు జర్నీ చేసినట్టు అనిపించదు. అంత హ్యాపీగా మూడ్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది మన మూడ్స్ కూడా బాగా చాలా అందంగా ఉంది. ట్రీస్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎక్కడ డస్ట్ లేకుండా భలే మెయింటైన్ చేస్తున్నారు. అసలు అందులో కొండగాలి తగులుతుంటుంది, బీచ్ గాలి తగులుతుంటుంది, ఫ్రెష్ ఎయిర్లా ఉంటుంది. ఇది ఒక రుషికొండకి దగ్గరలో అండి. లోపలికి వెళ్ళి బీచ్లో ఆడుకోవడానికి కొన్ని ప్లేసెస్లోని మరియు బీచ్లో వాటర్ లోతుగా లేని ప్లేసెస్లోని వ్యూ పాయింట్లో పెట్టారు. అక్కడికి వెళ్ళి చాలామంది బీచ్లో ఆడుకుంటూ ఉంటారన్నమాట. అది కొట్టండి, ఇది ఇస్కాన్ టెంపుల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ చూడండి. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. గత చాలా సంవత్సరాల నుంచి ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది. మరి ఎప్పటికి పూర్తి అవుతుందో నాకు తెలియదు. వెయిట్ అండ్ సీ ఎప్పుడవుతుందో చూడాలి. ఆల్మోస్ట్ చేసేసారు, నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుందేమో దీని కన్స్ట్రక్షన్ మొత్తం. ఇస్కాన్ టెంపుల్ క్రాస్ చేస్తామండి ఇప్పుడు. అలా వెళ్తూ ఉంటే ఇది ఒక పెద్ద హోటల్ అండి, బీచ్ వ్యూలో కట్టారన్నమాట. చాలా పెద్ద హోటల్, సినిమా వాళ్ళు అందరూ ఉండడానికి కానీ, వ్యూ పాయింట్స్, నెక్స్ట్ షూటింగ్స్ కానీ దేనికైనా చాలా బాగుంటుంది అన్నమాట ఈ హోటల్. ఎదురుగా బీచ్ కనిపిస్తుంది. మనం మూవీస్ కూడా చేసుకునే వాళ్ళకి మూవీస్, సీరియల్స్ చేసుకునే వాళ్ళకి సీరియల్స్, చాలా బాగుంటుంది మన. ఇప్పుడు చూసారా మొత్తం ఇదంతా హోటల్, ఇదిగో ఇది ఎంట్రన్స్ అన్నమాట. కాస్త కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే చూడండి, అలా వెళ్తున్న కొద్దీ ఇంకా దగ్గరలోకి వచ్చేసామండి ఆల్మోస్ట్ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారి, టెంపుల్, ఇవన్నీ అయితే నేను చూపించగలను కానీ టెంపుల్ లోపల తీయలేదండి వీడియో. ఎందుకంటే ఏ టెంపుల్లో కూడా లోపల తీయడానికి ఒప్పుకోరు కదా. చూసారా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొండ మీద కట్టారనడానికి నామాలు శంఖుచక్రాలతో ఉంది. ఆ కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారండి. ఇది రుషికొండ బీచ్ దగ్గర ఉన్న కొండ అన్నమాట. టీడీడీ వాళ్ళు ఆ కొండను తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేశారు. నిజంగా చాలా బాగా కట్టారు. ఒకసారి చెప్ప ఎంత నీట్గా కట్టారంటే, వెళ్ళే ఓన్లీ ఆటోస్ ఒకటే కింద ఆగిపోతాయండి. ఆటోస్ని మాత్రం పైకి ఎలో చేయరు, కార్స్, టూ వీలర్స్ అయితే మాత్రం ఎలో చేస్తారు లోపలికి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 5:30 అయిపోయిందండి, 5:30 అలాగ అయిపోయింది అన్నమాట. మేము 3:00 బయలుదేరితే 1.5 hours, 1 hour దగ్గరలో పట్టింది. ట్రాఫిక్ కూడా ఉంది కదా 1.5 hours వెళ్ళేసరికి. కానీ 6 to 7 కరెక్ట్గా టెంపుల్ క్లోజ్ చేసేస్తారని ఈవినింగ్ టైం వెళ్ళాలి అనుకుంటే ఎగ్జాక్ట్ 5 o'clock టెంపుల్ దగ్గర ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. 6 అయితే మాత్రం మళ్ళీ 6 to 7 క్లోజ్ చేసేస్తారు, మనకి ఏమీ కనిపించదు అక్కడ. టెంపుల్ లెఫ్ట్ రైట్ సైడ్ మాత్రం గీతం కాలేజీ పక్కనే ఉంటుందండి ఈ టెంపుల్. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది గీతం కాలేజీ. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారా కొండ దగ్గర పక్కన జనాలందరూ నడవటానికి అని చెప్పేసి ఎంత నీట్గా ఫుట్పాత్ అరేంజ్ చేశారు. కొత్తగా కట్టారు, మొన్న ఈ రీసెంట్గా ఓపెన్ చేశారు కనుక మొత్తం ఫుట్పాత్ కానీ రోడ్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయండి. పెయింటింగ్స్ కూడా చాలా బాగా వేశారు. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ టెంపుల్కి కార్ పైకి వెళ్తుంది కదా, పార్కింగ్ ప్లేస్లు ఉంటాయా లేవా ఇన్ని కార్లకి అని మనకు డౌట్లు వస్తాయి. టెంపుల్ కంటే పార్కింగ్ ప్లేస్ చాలా ఎక్కువగా ఇచ్చారండి. ఎందుకంటే చాలామంది కొండ మీదకి నడిచి రాలేరు కదా, చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు కారులో వస్తారనేసి, వాళ్ళందరి కోసం ఏమో తెలియదు కానీ పార్కింగ్ ప్లేస్ అయితే మాత్రం కార్ పార్కింగ్ చాలా పెద్దగా ఇచ్చారండి. కానీ ఆటోస్ ఒకటే అలౌ చేయరు. ఆటోలో వచ్చే వాళ్ళు మాత్రం కింద దిగి కింద నుంచి పైకి నడుచుకొని రావాలి. అదొకటి ఆలోచించుకోండి. వితిన్ 5 minutes మనం కొండపైకి ఎక్కేస్తామండి. పెద్దగా టర్నింగ్స్ ఏమి ఉండవు. టెంపుల్ దగ్గరికి వచ్చామండి.
ఇదిగో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా మెట్లు, అది మెట్లు ఎక్కగానే ఆ టెంపుల్ వెంకటేశ్వర స్వామి మనకి దర్శనం ఇస్తారన్నమాట. అంతేనండి, ఇక్కడ మేము ఇంకా దిగాలి కాసేపు. దిగిన తర్వాత చెప్పులు అవి మేము కార్లోనే వదిలేసామన్నమాట. కావాలంటే ఆ కిందన మెట్ల దగ్గర వదిలేసి చాలామంది వెళ్తున్నారు, మీరు అక్కడ కావాలన్నా వదిలేసి వెళ్ళచ్చు. మేమందరం కిందకి దిగుతున్నాము. ఇంతేనండి, వెంకటేశ్వర స్వామిని తీయకూడదు కనుక మేము ఆ ఫొటోస్ తీయలేదు. ఇక్కడితో నా వీటీస్ బాను తెలుగులో సాపుతున్నాం. నమో వెంకటేశాయ, గోవిందా గోవింద. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇట్ ఈస్ బాను తెలుగులో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.